వెజ్ బుల్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ బుల్లెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ తగినంత, తరిగిన బీన్స్ 1/2 కప్, టొమాటో సాస్ 1 టీ స్పూన్, చీజ్ కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా శిల్ప గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ క్యారెట్ తీసుకుంటున్నాను. ఓకే, క్యారెట్ గ్రేట్ చేసి పెట్టాను తురుము. సో డీప్ ఫ్రై కదా, ఆయిల్ హీట్ పెట్టుకుందాం. డీప్ ఫ్రై, ఓకే. నెక్స్ట్ ఆలు, ఇది కాస్త బాయిల్ చేసి తర్వాత గ్రేట్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ ఇందులో బీన్స్ వేసుకుంటున్నాను. ఓకే, సో ఎలాగో డీప్ ఫ్రై కాబట్టి అవన్నీ మనకి వెజిటబుల్స్ ఆయిల్లో వేసినప్పుడు కుక్ అయిపోతాయి, ఉడికిపోతాయి. ఇంకా మళ్ళీ దీన్ని స్పెషల్గా ఉడికించడం అక్కర్లేదు. యా, దీంట్లో కార్న్ ఫ్లోర్. ఓకే, అలాగే మైదా. మైదా వచ్చేసి బైండింగ్ కోసం యూజ్ చేస్తున్నాను. సో మనకి కార్న్ ఫ్లోర్, మైదా రెండు కూడా బైండింగ్ కోసం సెట్ అవుతాయి. అండ్ కొంచెం క్రిస్పీనెస్ కూడా యాడ్ చేస్తున్నారు. దీంట్లో కొంచెం జీరా పౌడర్. ఓకే, అండ్ ధనియా పౌడర్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి కూడా పేస్ట్ లాగా చేసేసాను. ఓకే, అంటే కొంతమంది తగులుతూ ఉంటే ఇష్టపడతారు, కొంతమంది పేస్ట్లో ఉంటే ఇష్టపడతారు. పేస్ట్లో అయితే కొంచెం కారం స్ప్రెడ్ అయిపోతుంది, స్ప్రెడ్ అవుతుంది ఈజీగా అన్నట్టు. ఇంకా తగినంత సాల్ట్. ఓకే, దీంట్లో ఫైనలీ కొంచెం కొత్తిమీర. ఓకే, చీజ్ కొంచెం నేను గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, సో కొంచెం చీజ్ వేస్తున్నా. సో దీన్ని మొత్తం ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో పొటాటో ఉంది కాబట్టి మనకి పెద్ద వాటర్ అవసరం ఉండదు. కావాలంటే ఉడికి చేయి తడుపుకుంటూ అలా ఏమన్నా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ సరిపోతుంది, ఎందుకంటే మరీ పేస్ట్గా వస్తే డీప్ ఫ్రైలో విరిగిపోతుంటాయి కదా. అవునవును, సో ఇది గట్టిగా ఉంటే కొంచెం బాగా వస్తుందని. ఓకే ఓకే, సో ఇప్పుడు బుల్లెట్స్ లాగా చేయడానికి ఓకే అంటుకోకుండా జస్ట్ కొంచెం ఆయిల్ పూసుకుంటున్నాను. కొంచెం ఇలా తీసుకొని సో ఇలా బుల్లెట్ షేప్లో చేసేసుకున్నాను. ఓకే, ఇది పక్కన పెట్టుకుంటాను. సో మీకు ఇప్పుడు మీ బాబుతోనే టైం పాస్ అయిపోతుందేమో కదా. బాబుతోనే సరిపోతుంది 24 అవర్స్. ఎప్పుడైనా హాలిడేస్లో అలా ఏమైనా బయటకు వెళ్తూ ఉంటారా? అంటే యాక్చువల్లీ రీసెంట్గా మన బాబు 1-5 మంత్స్ అక్కడే ఉన్నారు, తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఓ, ఇప్పుడే ఇక్కడికి. సో అయితే ఇప్పుడు మీరు మీ బాబు కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట మీకు. సో లాస్ట్ బ్రెడ్ క్రంబ్స్ యూస్ చేస్తున్నాను. ఓకే, యాక్చువల్లీ ఇందులో డిప్ చేసేసి తర్వాత డీప్ ఫ్రై చేసేసి. ఓకే, యాక్చువల్లీ బుల్లెట్స్ ఇలా చేసుకునేటప్పుడు మనకి టైం ఉంటే గనక అలా బ్రెడ్ క్రంబ్స్ అప్లై చేసిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మాకు ఈ షెఫ్ స్పెషల్ షెఫ్స్ వస్తూ ఉంటారు కదా. ఓకే, సో వాళ్ళు ఈ ఐడియా ఇచ్చారనమాట. ఓకే, అలా చేసి పెడితే అంటే ఆయిల్ కూడా కొంచెం తక్కువ పీల్చుకోవటం అలా జరుగుతుందంట. అంటే చల్లగా ఉంటాయి కదా, కాస్త మనకు టైం బాగా దొరికినప్పుడు. అంటే ముందు ప్లానింగ్ చేసుకుంటాం కదా ఎప్పుడైనా ఇట్లా చేసుకోవాలి స్నాక్స్ అని,
అలాంటప్పుడు చేసి ఒక వన్ అవర్ ముందు చేసి అట్లా పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం బ్రెడ్ క్రమ్స్లో అద్దేశాక వేడి అయిపోయింది ఆయిల్. ఆయిల్తో హ్యాండిల్ చేస్తావు చాలా జాగ్రత్తగా, అందుకే బటానీ కానీ కార్న్ ఇట్లాంటివి ఇంకేంటే పగులుతాయి పగులుతాయి కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయటమో లేకపోతే మ్యాష్ చేసి వేసుకోవడం అలా చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసినవి అయితే ఆల్మోస్ట్ ఏం పగిలేవి లేవు కాబట్టి పర్వాలేదు, అలాంటివి వాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అయిపోయినట్టేనా? సో అయిపోయింది, ఓకే తీసేసుకుందాం. సో వేడి వేడిగా వెజ్ బుల్లెట్స్ రెడీ. సూపర్. ఓకే మరి వెజ్ బుల్లెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ బుల్లెట్స్ తయారు చేసే విధానం, ఒక బౌల్లో క్యారెట్ తురుము, బంగాళాదుంప తురుము, తరిగిన బీన్స్, కార్న్ఫ్లోర్, మైదా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కొత్తిమీర, చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో బుల్లెట్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని బ్రెడ్ పౌడర్లో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ బుల్లెట్స్ రెడీ.